ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవాది దేవుడు నా పట్ల కృప చూపించి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము, కానీ రక్షించిన మనకు దేవుని శక్తి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, జీవంగల దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పాదశంలో చేరి ఈ రీతిగా మీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. మా కొరకై భద్రపరచబడిన లేఖన భాగం బట్టి స్తోత్రం నాయన. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని వాడను, తునీకరించబడిన నన్ను మీ కృపచేత రక్షించుకొని మీ పక్షంగా నిలబడి వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. నన్ను రక్తునిగా చేసి పరిశుద్ధాత్మ చేత అభిషేకించి మా అందరితో కూడా మీరు మాట్లాడమని మా ప్రభును ప్రేక్షకుడు యేసుక్రీస్తు జీవంగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేటి ప్రపంచ పరిస్థితిని ఒకసారి మనము ఆలోచన చేస్తే, ప్రపంచమంతటా కూడా ప్రతి ఒక్కరిని మనము తడిచినట్లయితే అశాంతి, అసమాధానము, నిరీక్షణ లేని జీవితము, ఎంత సంపాదించినా తృప్తి లేని జీవితము ప్రతి ఒక్కరిలో మనం గమనిస్తున్నాం. ధనవంతులనైతేనేమి, పేదవారినైతేనేమి, మధ్యతరగతి కుటుంబాలనైతేనేమి, ఎవరిని మనము తడిచినప్పటికీ కూడా ఎవరిలో కూడా తృప్తి అనేది వారికి లేదు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే, ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగ చేసేను అని కొరింథీ రాసిన పత్రికలో రాయబడినట్లుగా, ప్రజలలో రోజు రోజుకి దైవభీతి కోల్పోతూ ఉన్నారు. ఒకవేళ దైవభీతి ఉన్నప్పటికీ అది సజీవుడైన దేవుణ్ణి మరచి విభిన్నమైన వాటి వైపు మరలి, మరి వారి యొక్క స్వకీయ దురాశల చేత ఇరువబడి తమను తాము అపవిత్రపరుచుకుంటూ, తమను తాము అవమానపరుచుకుంటూ ఎటు దేవుని సాధించలేక చివరికి న్యూనతాభావానికి గురై ఆత్మహత్యలు చేసుకునే స్థితికి నేటి మానవుడు వెళ్ళిపోతున్నాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే, అపవాది తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి అన్న ఉద్దేశంతో మానవులను అకారణంగా వారి గడియ ముగియక ముందే, వారి జీవన విధానము ముగియక ముందే అర్ధాంతరంగా మానవులు మరణానికి గురవుతున్నారు. మనము ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే వార్తలు విన్నట్లయితే, టీవీలో వార్తలు విన్నా, న్యూస్లో పేపర్లో న్యూస్ చూసినా, ఎక్కడ చూడు యాక్సిడెంట్స్, 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 అనేకమైనటువంటి ప్రమాదాలు, ఊహించని ప్రమాదాలు మనము చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మరి ప్లేన్ యాక్సిడెంట్ ద్వారా కొన్ని వందల మంది చనిపోయారు. ఆ రోడ్ల వైపు అనేకమైనటువంటి ప్రమాదాలు మనం చూస్తున్నాం. ఒక బస్సు, ఒక ఆటో ఢీకొని బావిలో పడ్డాయంట, 20 మంది చనిపోయారు. ఇలాంటి వార్తలు మనం చూస్తున్నాం. ఈరోజు ఇప్పుడు బయలుదేరిన వ్యక్తి క్షేమంగా గమ్యం చేరతాడా లేదా అనే అనుమానం మనకు కలుగుతుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే, మృత్యువు మనిషిని ఎంత త్వరగా మానవులను తన యొక్క సామ్రాజ్యంలోకి చేర్చుకుంటే అంత మంచిదన్న ఉద్దేశంతో అపవాది వెంటాడుతూ అనేక మంది అనేక ప్రమాదాలకు గురై అకారణంగా మరణిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మరి దేవుని కృప గురించి, దేవుని ప్రేమ గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. చదవన వాక్య భాగంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త అంటే ఏంటి? ఇది నశించిపోయే వారికి వెర్రితనమంట, అయితే రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షణ అంటే ఏంటి? సిలువను గూర్చిన వార్త అంటే ఏంటి? ఎవరు నశించిపోతూ ఉన్నారు, ఎవరు రక్షించబడతారు, ఈ విషయాలను, కొన్ని విషయాలను మనము చాలా క్లుప్తంగా మనము ధ్యానించుకుందాం. ఈ లోకంలో
దేవుని వాక్యంలో ఏమని చెప్పబడుతుందంటే, యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు లోకంలో ఉన్నటువంటి నరులను ఎంతగానో ప్రేమించి ఆదాము హవ్వలను మట్టి చేత సృజించి తన జీవవాయువును వారిలో ఊది తన పోలిక చొప్పున నరుని సృజించుకుంటే, మరి ఆరు అజ్ఞాతిక్రమంగా పాపం చేసి మానవుల్లో పాపం ప్రవేశించింది. తల్లి గర్భంలో మనం పిండముగా రూపడక మునిపే మనం పాపంతో నిర్మితమై ఉన్నాం, పాపంలో ఉన్నాం. పాపంలో నశించిపోయే మానవుణ్ణి దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ పాపము నుండి విడుదల కలిగింప చేయాలని, పాపము నుండి మనిషిని తప్పించాలనే ఉద్దేశంతో తన ఒక్కగానొక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపాడు. మనం చూసినట్లయితే దేవుని ప్రేమను రోమాపత్రిక 5:8 మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులమై ఉండగానే, మానవులందరూ కూడా పాపంలో ఉండగానే, పాపులై ఉండగానే యేసు ప్రభువు కన్యమరియ గర్భములో పాపం లేకుండా జన్మించి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు తను తాను అందరికీ కగ్గుపరుచుకొని శాపగ్రస్తుడిగా ఎంచబడి అకారణంగా ఆయన సిలువలో సిలువకు అప్పగించి సిలువలో మనందరి కోసం ఆయన మరణించాడు, రక్తం కార్చాడు, తను 3వ దినంలో తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని ఉన్నాడు. ఆయన కార్చిన రక్తంలో క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం చనిపోయాడు. ఆయన కార్చిన రక్తంలో మనకు పాపక్షమాపణ కలదు. యేసు రక్తంలో మరి పాపక్షమాపణ కలిగి నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాము. నీతిమంతు రక్షించబడుట అంటే ఏంటంటే రాబోయే ఉగ్రత. దేవుని వాక్యంలో ఏమని ఉందంటే, రోమాపత్రిక 6:23 ఎవరైనా సరే ఒక కంపెనీ కానీ ఒక కార్యాలయం తీసుకుందాం, ఒక పాఠశాల తీసుకుందాం, ఎక్కడైనా పని చేస్తే ఒక నెల అయిన తర్వాత వాళ్ళకి ఏమొస్తుందండి, జీతం అనేది ఇస్తారు. పని చేయడం వల్ల మనకు కూలి వస్తుంది. దేవుని వాక్యం కూడా అదే విషయాన్ని చెప్తుంది. ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ఏలయనగా పాపముల జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రతి ఒక్క మనమందరము తల్లి గర్భంలో పాపంగా ఉన్నాం, పాపంతోనే మనం జన్మించాం కాబట్టి మనకు వచ్చే జీతం ఏంటంటే మరణం. మరణం అంటే నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది మనం సాధారణంగా అందరూ మరణించేది సహజ మరణం. రెండవ మరణం ఉంది, ఆ రెండవ మరణమే నరకం. ఆ నరకంలోకి మనమందరం వెళ్ళవలసిన వారమే ఉన్నాం. అయితే దేవుని కృపావరము, కృప అంటే ఏంటంటే దాన్ని ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. అంటే అర్హత లేని వ్యక్తికి అర్హతను కల్పించడాన్ని కృప అంటారు. ఒక ఉదాహరణకు, ఈ మధ్యలో కాలంలో లేదు కానీ ఒక 15 సంవత్సరాల క్రితం ఎవరైనా 10th క్లాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు, 36%, 40% లోపల ఉన్నప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకునేది, ఒక 5 మార్కులు గ్రేస్ మార్కులు కలుపుదాం. ఎవరైనా 35 మార్కులు పాస్ మార్క్ అయితే ప్రభుత్వము 5 మార్కులు గ్రేస్ మార్క్ అన్నప్పుడు వాడికి 30 మార్కులు వచ్చినా కూడా పాస్ అని చూపిస్తుంది రికార్డు. ఏంటంటే అర్హత లేదు అతనికి, ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు పాస్. అతనికి వచ్చింది 30 మార్కులే, కానీ ప్రభుత్వము అదనంగా 5 మార్కులు కలపడం ద్వారా అతను ఉత్తీర్ణుడయ్యాడు అన్నమాట. దాన్ని కృప అంటారు. అంటే వాస్తవంగా మనం అందరం పాపంలో పుట్టాం, పాపంలో మరణించి నిత్య నరకానికి వెళ్ళవలసిన మనల్ని కృపచేత తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి ఇచ్చినందుకు, ఆయన కార్చిన రక్తం వలన మనకు రావాల్సిన మరణాన్ని, మనకు రావాల్సిన శిక్షను తన కుమారుడి మీద వేసుకున్నాడు కాబట్టి
మనమందరము రక్షించబడతాం. మరి ఈ విషయాన్ని ఒకసారి మనము వ్యక్తిగతంగా ఆలోచించుకుందాం. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి విపరీతనం. ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా పుట్టి కూడా క్రీస్తుని ఎరగని వారు చాలామంది ఉన్నారు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, కానీ పాపక్షమాపణ అనుభవం లేని వారు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. పైకి భక్తి గల వారే ఉన్నాం, దాని శక్తిని ఆశ్రయించిన వారు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి క్రీస్తును నశించేటువంటి వారికి సిలువను గురించిన వార్త వెరితనం. యేసు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. అయితే రక్షించబడుచున్న మనకు ఆ సిలువ అనేది దేవుని శక్తి. ఒకసారి నిన్ను నేను పరీక్షించుకుందాం, మనం ఏ స్థితిలో ఉన్నాం? పాపం నుండి విడుదల కలిగి నిత్య జీవానికి వారసులంగా ఉన్నామా? ఇంకా పాపంలోనే కొట్టుమిట్టాడుతూ అశాంతి, అసమాధానము, ఏమి చేసినా కూడా తృప్తి లేని జీవితంలో ఉన్నామా? ఉంటే నీ కొరకు యేసయ్య సిలువల రక్తం కార్చినాడు. నీ కొరకు, నా కొరకు ఆయన పాపిగా ఎంచబడ్డాడు. మనము చేసిన పాపములు, మనం కళ్ళ ద్వారా, చేతుల ద్వారా చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆయన సిలువలో మ్రానిపైన వేలాడదీయబడ్డాడు. ఆయన కాళ్ళల్లో, చేతుల్లో మేకులు కొట్టారు. ఆయన తలపైన కిరీటాన్ని, ముళ్ళ కిరీటాన్ని ఉంచారు. ఆయన కార్చిన రక్తంలో మరి మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఆయన ఇప్పటికీ రక్తం ప్రశస్తంగా ఉంది. అయ్యా, నన్ను క్షమించు, నేను పాపిని అని ఒప్పుకుంటే, నా పాపములన్నీ ఆయన దగ్గర మొక్కాలని ఒప్పుకుంటే, ఆయన రక్తంలో మన పాపాలన్నీ కూడా కడిగి మనల్ని పవిత్రంగా చేసి, నీతిమంతులంగా చేసి, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఏర్పాటు చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మనము, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యోహాను పత్రిక 9:9 చూస్తే, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి వేసి పవిత్రపరిచి మన పాపాలన్నీ క్షమిస్తాన్నాడు. ఒకవేళ మన పాపం మనం ఒప్పుకోకపోయినట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారంగా ఉంటాం, మరి మనలో జీవం ఉండదు అంటాడు. కాబట్టి ఈ సమయంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు చాలామంది ఈ పాప భారం వేయలేక, మరి నేను చాలామందిని చూస్తూ ఉంటాను, మాలలు రకరకాల. నేడు మానవుడు పాప భీతితో, పాపం నుండి విడుదల కోసం మనం అనేక అన్యమతాల్లో మనం చూస్తున్నాం. చాలామంది దీక్షలు చేస్తున్నారు, శివమాల అని, అయ్యప్ప మాల అని వేసుకొని ఎంతో భక్తితో, ఎంతో నిష్ఠతో కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తమ యొక్క పాప భారం దించుకోవాలి, పాపాలు కడగబడతాయి, పాపములు తొలగిపోతాయి అనే ఆశతో వాళ్ళు ఎంతో భక్తితో, మరి వాళ్ళు ఎంతో ఆశతో ఇవన్నీ నెరవేరుస్తున్నారు. కానీ యేసు ప్రభు నందు ఉచితంగా ఆయన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రక్త ప్రోక్షణం పాపం పరిహారం. రక్తము ప్రోక్షించబడితేనే పాపానికి పరిహారం. అయితే ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి, ఆ రక్తము పవిత్రమైనదై ఉండాలి, ఆ రక్తము పాపము లేనిదై ఉండాలి. మరి లోకంలో ఎంత వెతికినా, వేద గ్రంథాలన్నీ వెతికితే, కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టబడును, ఆయననే మరి ఈ లోక తన ప్రజలను పాపం నుండి విడుదల చేసి రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టబడునని వాక్యంలో రాయబడింది. అనేక గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభు జన్మించక ముందు 800 సంవత్సరాలకు పూర్వమే ఆయన గురించి చెప్పబడి ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చిందే మనందరి పాప భారంను మోయటానికి. ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. భక్తుడైన యోహాను యేసు ప్రభువును చూసి చెప్పిన మాటలు. లోక పాపం మోయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన పాపిగా ఎంచబడ్డాడు, ఆయన శాపగ్రస్తునిగా ఎంచబడ్డాడు, ఆయన అన్యాయపు తీర్పును పొందాడు, ఆయన రోమా సామ్రాజ్యంలో మరి మరణ వేలాడ దీయవాడు, శాపగ్రస్తుడు అని ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి విధంగా ఆయన ఒక శాపగ్రస్తునిగా ఎంచబడి మన కొరకు సిలువలో రక్తం కార్చి చనిపోయాడు. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరినూ రానేరడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు మతం కాదు, ఏ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, క్రైస్తవ్యం ఒక మార్గం. అంత్యకయలో మొట్టమొదటిగా క్రైస్తవులని పిలువబడ్డారు. ఎందుకు వాళ్ళని క్రైస్తవులుగా పిలిచారంటే, వాళ్ళు క్రీస్తును అనుసరించి జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళని క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రిస్టియన్స్,
దే ఆర్ ద ఫాలోయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుని ఎవరైతే అనుకరిస్తారో, వెంబడిస్తారో, వాళ్ళు మాత్రం వాళ్ళు క్రిస్టియన్స్ అని పిలువబడతారు. ఆయన చెప్పినట్లుగా ఇది ఒక మార్గం. మరణించిన తర్వాత మన ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ నరకానికి లేదా పరలోకానికి వెళ్ళవలసి ఉంది. నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదని మన కొరకు ఈ లోకంలో యేసయ్య సిలువలో మరణించి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచి మాడలు చూపించాడు. అందుకే ఆయన అంటాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోక నిత్య జీవమును పొందుతాడు అని దేవుని వాక్యంలో యేసుప్రభు స్వయంగా చెప్పిన మాటలు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షించబడతావు. మరి అపొస్తలైన పౌలు, సౌలు పౌలుగా మారకముందు దమస్కు పట్టణంలో మరి అధికారం తీసుకొని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు గురించి బోధిస్తున్నారో వాళ్ళందరినీ చెరసాల్లో వేయాలని ఆయన వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు దర్శనం ఆయనకు కలిగింది. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు అని అడిగినప్పుడు నువ్వు ఎవరు అన్నప్పుడు నీవు హింసించున్న యేసు నేను అన్నాడు. మరి సౌలుకు మరి అననీయ 3 దినములు కళ్ళు చూపు లేదు. మరి అననీయ చేతుల నుంచి ప్రార్థించినప్పుడు ఆయనకు చూపు వచ్చినప్పుడు, చూపు వచ్చిన తర్వాత మరి ఆసియాఖండం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువును బోధిస్తూ అనేక సంఘాలు స్థాపిస్తూ మరి ఆయన మరి ప్రచారం చేశాడు, తిరిగాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజుల్లో గమలియేలు అనే ఒక మహా మేధావి, మహా ఉన్నత పెద్ద ప్రొఫెసర్ ఆయన దగ్గర చదువుకున్నాడు పౌలు. మనం చెప్పుకుంటాం, నేను పలాని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని ఘనంగా చెప్పుకుంటాం పెద్ద కాలేజీలో మనం చదువుకుంటే. మరి పౌలు కూడా అంతటి విద్వాంసుని దగ్గర చదువుకున్నప్పటికీ ఆయన క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. అంతేకాకుండా క్రీస్తు యేసుని ఎరుట నిమిత్తము నేను సమస్తమును పెంటకుప్పగా ఎంచుకొని ఉన్నాను అన్నాడు. యేసు క్రీస్తు ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, ఆసియాఖండమంతా తిరిగి అనేక సంఘాలను స్థాపించాడు ప్రభునందు. కాబట్టి నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు ఒక మతం కాదు, క్రిస్టియానిటీ ఒక మతం కానే కాదు. ఇది మానవుడు పాపములను విడుదల పొంది పరలోకానికి వెళ్ళటానికి ఆయన ఇచ్చే చూపేటువంటి ఒక మార్గం. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు, వారందరూ నిత్య రాజ్యానికి వారసులు అవుతారు, వాళ్ళందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా ఎంచబడతారన్న విషయాన్ని మీరు గమనించాలి. నా మట్టుకైతే నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పెట్టి పెరిగాను. మా నాన్నగారు ఒక మిషనరీ స్కూల్ టీచర్. మా ఇంట్లో నేను 8వ వాడిని. నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు కూడా నా కొరకు యేసు ప్రభు సిలువలో మరణించాడని నాకు తెలియదు. మరి నేను ఒక క్రిస్టియన్ స్కూల్లో చదివినాను. చర్చికి ప్రతి ఆదివారం వెళ్తాం. చర్చి కాంపౌండ్లో నేను పెరిగాను. కానీ నాకు యేసుక్రీస్తు ప్రభు నా పాపం నిమిత్తమై చనిపోయాడు అన్న విషయం నాకు తెలియదు. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కాలేజీ విద్యార్థుల మధ్య ఒక EUSI ఒక ఆర్గనైజేషన్ వారు ఒక ప్రార్థనా కూటమి ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు నేను క్రీస్తు ప్రేమను తెలుసుకున్నాను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అవును, నా కళ్ళతో, నా చేతులతో, నా ఆలోచనలతో, నా జీవన విధానంతో అనేక విధాలుగా ప్రభువును నేను పాపం చేసి నేను జీవిస్తూ ఉంటే, నన్ను అందరూ అసహించుకుంటున్న సమయంలో నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడని నేను తెలుసుకొని ఆ రోజు నేను ఆయన్ను నా సొంత రక్షకుగా అంగీకరించాను. అందుకే ఈరోజు నేను ఒక క్రైస్తవుడిగా సమాజంలో జీవించగలుగుతున్నాను. నాకున్న సంతృప్తి, నాకున్న నిరీక్షణ, నాకున్న ఆనందము, నాకున్నటువంటి విశ్వాసము మీరు కూడా కలిగి ఉండాలనేది నా తపన. ఏ ఒక్కరు కూడా నశించకూడదని, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని ఆయన సిలువ రక్తం కార్చి మరణించాడు. ఆ తపన నేను కలిగి నేను మీ అందరితో ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాను. చివరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మనం ఒక మాట చూసినట్లయితే ఆయన ఒక మాట అంటున్నాడు, ఇదిగో నేను తలుపునద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారితోనూ వారు నాతోనూ కలిసి భోజనం చేస్తాను. ఈ రోజుల్లో ప్రధానుల మధ్యలో ఒక ప్రాంతపు VIP వచ్చినాడంటే, ఉదాహరణకు మేము విద్యా రంగంలో ఉన్నాను, DO గారు వెలుగొడుకు వస్తున్నారు, DO గారితో కలిసి భోంచేసే ఆధిక్యత నాకు కలిగింది అంటే పెంటకుప్పలో ఉన్న నాకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో నేను ఫీల్ అవుతాను. ఒక అధికారితో కలిసి కూర్చొని భోంచేయడం అనేది ఒక ఆషామాషి వ్యవహారం కాదు.
అది లోకరీత్యా అంత ఉన్నతంగా మనం భావిస్తే, మరి పరలోకమందున నా తండ్రి దేవాది దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి, ఇదిగో తలుపున్నద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునితో కూర్చొని కలిసి భోజించి భుజించే గొప్ప ఆధిక్యత ఆయన ఇస్తున్నాడు ఈ రాత్రికాలంలో, ఈ ఉదయకాలంలో. మరి ఆయన స్వరాన్ని నీవు వింటూ ఉంటే, నీ పాపం విషయమే పశ్చాత్తాపం నీకు ఉంటే, నీ పాపాలను ఒప్పుకో. ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన మన కొరకు రక్తం కార్ చనిపోయినవాడు. ఆయన రక్తం ఇప్పటికీ ప్రశస్తంగా ఉంది. మన పాపములు కడిగి క్షమించి శుద్ధులుగా చేసి, మన నీతిమంతులుగా చేసి, తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన అంగీకరించి, మరి ఆయన మనతో కలిసి కూర్చొని భోజనం సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి జీవంగల దేవ, ఈ సమయంలో మీ కృపచేత వాక్యాన్ని పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. అపరాధం చేతును పాపం చేతును చచ్చిన వారమే ఉండగా క్రీస్తు యేసునందు కృపచేత మమ్మల్ని రక్షించుకొని నిత్య జీవంలో తీసుకుని వచ్చినందుకు స్తోత్రం నాయన. క్రీస్తు యేసును గురించిన వార్త, సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనం అయితే రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తి అనే వాక్యంలో సెలవుచ్చినట్లుగా, మరి విత్తబడిన వాక్యాన్ని మీరు పాలింప చేయండి. ఎందరైతే వాక్యం విని ఉన్నారో వారందరూ కూడా మరి హృదయంలో ఆలోచించుకొని క్రీస్తు యేసును కలిగి నిత్య జీవానికి వారసులుగా ఉంటాను కృప చేపించమని నాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తులారా.